మీ పిల్లలు ఆకలి లేదంటూ అన్నం తినకుండా మారం చేస్తున్నారా? దాంతో మీకు బీపీ పెరిగినంత పని అయిపోతుందా? అయితే పిల్లల్లో ఆకలి పెంచి పెద్దల్లో బీపీ కంట్రోల్ చేసే ఈ కారపొడిని మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే నాతో పాటు. నేను లీలా, మీరు చూస్తున్నారు మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ లీలా. ఇవాళ మన టాపిక్ అండి కరివేపాకుతోటి కారపొడి ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము. సో ఈ కరివేపాకు అండి మేజర్గా మనలో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుందండి. కాబట్టి పిల్లలకి ఆటోమేటిక్గా ఆకలి అనేది పెరుగుతుంది. అలాగే మనకి ఈ కరివేపాకు వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా పెరుగుతుందండి. అంతేకాదండి ఇది వెయిట్ లాస్కి చాలా తోడ్పడుతుంది, అండ్ దాంతోపాటు మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా 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 ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం అలాంటి ఈ కరివేపాకుతోటి ఒక కారపొడిని, అంటే రుచికి రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యకరంగా కూడా ఉంటుందండి, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసి కరివేపాకు కారపొడి వేసి ఫస్ట్ ముద్దలో మీ పిల్లలకు పెట్టడం అలవాటు చేయండి. వాళ్ళ టేస్ట్ బర్డ్స్ యాక్టివ్ అవుతాయండి, తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే తినడానికి అలవాటు పడిపోతారు అన్నమాట. అంతేకాకుండా దీన్ని మనం అన్నంలోనే కాకుండా బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, దేనిలోనైనా కూడా ఉప్మా కానివ్వండి, దేనిలోనైనా కూడా చాలా చక్కగా తీసుకోవచ్చు. అండ్ దానివల్ల ఏంటి అంటే మీకు హెల్త్కి హెల్త్ ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది. ముందుగా అండి ఇంగ్రీడియంట్స్ చూద్దాము. కరివేపాకు, ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి ఒక 15-20 వరకు మీకు కావాల్సిన కారాన్ని బట్టి తీసుకోండి. అండ్ ధనియాలు ఒక కప్ అండి, ఆల్మోస్ట్ ఒక 50 గ్రామ్స్ ధనియాలు ఉంటాయి. అండ్ మెంతులు ఒక టీ స్పూన్ తీసుకుంటున్నాను. జీలకర్ర మీకు 2 టీ స్పూన్స్ అండి, 2-3 టీ స్పూన్స్ కూడా తీసుకోవచ్చు. వెల్లుల్లిపాయ ఒకటి పెద్దదే అండి, ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలు వచ్చేలాగా. అండ్ సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు. ముందుగా కరివేపాకు తీసుకొని శుభ్రంగా వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసుకోండి, ఎందుకంటే దాని మీద చాలా డస్ట్, లీఫీ వెజిటేబుల్స్ కదండి డస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బయట తెచ్చుకుంటే కానీ వాటి మీద కెమికల్స్ కూడా ఉంటాయి, కనుక చక్కగా నీట్గా కడిగేసుకొని మీరు ఒక క్లాత్లోని, ఒక టవల్లో కానీ దేనిలో అయినా సరే ఇలాగా ఒక 3-4 అవర్స్ ఉంచండి. మీకు చాలా నీట్గా క్లీన్గా ఆరి, వాటర్ ఆరేంత వరకు ఉంచుకోండి. వాటర్ ఆరిపోయిన తర్వాత చూడండి ఇలాగా మీకు కంప్లీట్గా వాటర్ అది ఆరిపోయిన తర్వాత, ఎందుకంటే వాటర్ ఆరిపోతే అండి మనకి కారపొడి కదా షెల్ఫ్ టైం అనేది ఉంటుంది, సో దానికోసం మనం కొంచెం సేపు ఆరిపెట్టుకోవడం అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా 1 by 1 వేయించుకోవాలండి. ముందుగా జీలకర్ర లైట్గా దూరగా వేయించుకుంటే మనకి జీలకర్ర కూడా అండి అరోమాతోటి తెలిసిపోతుంది మనకి వేగిందా లేదా అనేది. సో కొంచెం డార్క్ కలర్లోకి వస్తుందండి, అండ్ అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. నెక్స్ట్ మెంతులు, మెంతులు కూడా అండి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మీకు జీలకర్ర కన్నా కూడా మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కన్నా కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. తినేటప్పుడు మనకి ఎలా అయితే చేదుగా అనిపిస్తుందో బట్ ఆ ఫ్లేవర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది కూడా మనకు కొంచెం ఇలా కలర్ వచ్చేలాగా వేయించుకొని తీసేసేయచ్చండి. నెక్స్ట్ వచ్చి ధనియాలు, ధనియాలు కూడా కొంచెం మనకి కలరు ఫ్లేవరు వచ్చేంత వరకు మనం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. మనం ఇవి వేయించుకునేటప్పుడు మేజర్గా ఏంటి అంటే మన ఫ్లేమ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోండి. ఒకవేళ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే వచ్చే బెల్ బటన్ని కూడా హిట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా హ్యాపీగా చూసేయచ్చు. సో చూడండి ధనియాలు కూడా వేగిపోయినాయండి. నెక్స్ట్ వచ్చేసి మన మేజర్ ఇంగ్రీడియంట్ అండి కరివేపాకు. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి, ఎందుకంటే మనకి కరివేపాకు మనం క్రంచ్ అయ్యేలాగా, అంటే కరకరలాడేలాగా పొడి అవ్వడానికి సరిపోయేంత వేయించుకుంటామండి. కాబట్టి కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను ఆల్మోస్ట్ చూసారు కదండి కరివేపాకు ఒక చిన్న బౌల్ తోటి అట్లా తీసుకున్నాను, కనుక దానికి సరిపడేంత ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇదిగోండి చూసారు కదా మీకు పొడి అయిపోతుంది, ఇంకొంచెం ఒక 2 మినిట్స్ ఉంటే ఇంకా బాగా కూడా ఇది అయిపోతుందండి.
ఇప్పుడు చూడండి. సో మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇట్స్ రెడీ. నెక్స్ట్ వచ్చేసేటప్పటికండి నేను ఎండుమిర్చి వేయిస్తున్నానండి. ఈ ఎండుమిర్చి ఏంటి అంటే లైక్ హాఫ్ చేసేస్తున్నాను, ఒక రెండు ముక్కలు అట్లాగా. ఎందుకంటే మనం ఇలాగా తుంచుకొని వేసినట్టయితే ఆ లోపల సీడ్స్ అనేవి ఉంటాయి కదండి, సీడ్స్ కూడా మీకు చాలా చక్కగా వేగుతాయి. అప్పుడు మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ కొంచెం మనకి మిర్చి వేయించేటప్పుడు గొట్టు రాకుండా ఉండడం కోసం దాంట్లో మనం వచ్చి కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేశానండి ఇందులోనే. అండ్ చింతపండు కూడా విడిగా అయితే మనం చింతపండు నానపెట్టుకుంటామండి, కానీ కారపొడికి కదా నానపెడితే పొడి పాడైపోతుంది, అందుకోసమని డైరెక్ట్గా తీసేసుకున్నాను. ఇలా మనం అన్నీ వేయించేసుకున్నాం కదండి. సో చూడండి, వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ నేను ఒక జార్ తీసుకుంటున్నాను. అందులో ఏంటి అంటే మనం ఎండుమిర్చి అండ్ మనం చింతపండు వేస్తున్నానండి. మిక్సీ పట్టేసుకుంటే చక్కగా మనకి ఫైన్ పౌడర్ అయిపోతుంది. నెక్స్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుంటే చాలా చాలా టేస్టీ, మీకు హెల్దీ కారపొడి రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ద రెసిపీ, బికాస్ షేరింగ్ ఈజ్ కేరింగ్.